నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న శివరాణిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతికి మహిళా పోలీసే కారణమంటూ సచివాలయంపై దాడి చేసి సచివాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామ పంచాయతీ పంచాయతీ గారి చూసే పనిచేస్తున్నటువంటి కే బాలయ్య గారు నేను. మా గ్రామం నందు గతంలో మాధవి అనే వాలంటరీ పనిచేసే అమ్మాయికి వాళ్ళ బంధువులు ఇద్దరు ప్రేమించుకున్నారనే ఉద్దేశంతో వాళ్ళు మా మహిళా కానిస్టేబుల్ని ఆశ్రయించారు. మహిళా కానిస్టేబుల్ స్టేషన్ పంపించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి పంపడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వాళ్ళ యొక్క కుటుంబ యొక్క సమస్యలతో గొడవలు పడి అబ్బాయి సూసైడ్ చేసుకొని రైలు కింద పడి చనిపోవడం జరిగింది సార్. చనిపోయిన తర్వాత అతను తీసుకొచ్చి ఇక్కడ దాపనం చేశారు. అంతవరకు జరిగింది. ఆ తర్వాత ఈ మహిళా కానిస్టేబులే ఇలా పెళ్లి చేసేదన్న నిబంధనతోటి ఆ గ్రామస్తులు మా గ్రామస్తులు అయినటువంటి వాళ్ళు ఆ యొక్క పిల్లవాడిని యొక్క బంధువులు అందరూ కూడా 2-3 సార్లు మా సచివాలయం మీదకి రావడం జరిగింది. అయినా కూడా మేము మందరి నుంచి పంపడం జరిగింది. అది అందులో భాగంగానే ఈరోజు దినం యొక్క కార్యక్రమం చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఎవరు లేనిది చూసి మా యొక్క గ్రామ సచివాలయం నందు మెరుగుదాటిలాగా చేసి మా యొక్క సచివాలయ ఎంప్లాయీస్ని కొట్టడము, అలాగే ఆ మహిళా కానిస్టేబుల్ని ఒంటరిగా అతికించుకొని ఆమెను కొట్టడం జరిగింది. అలాగే ఆమె భర్తను కూడా కొట్టడం జరిగింది. ఆమె భర్త కూడా మా యొక్క సచివాలయం నందు ఇంజనీర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. అలాగే ఈ అమ్మాయి కూడా మహిళా కానిస్టేబుల్ పనిచేస్తుంది. అంతేకాకుండా మా యొక్క సచివాలయం నందు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అందులో భాగంగా కొంత సిస్టమ్స్ కంప్యూటర్ కూడా పగలగొట్టడం జరిగింది. ఇలా మా యొక్క మెరుగుదాటిగా చేసి మా యొక్క సచివాలయాన్ని చాలా నష్టపరిచారు. కాబట్టి ఇలా ఇంకొకసారి జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని, మాకు మా యొక్క రక్షణ కలిగించగలుగుతారని ఆశిస్తున్నాం.